తెలంగాణ 10th పరీక్షలు వాయిదా వార్తలు, పాఠశాల విద్యాశాఖ క్లారిటీ. సో మీరు చూసుకున్నట్లయితే తాండూరులో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సోమవారం 9:00 టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషం వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ అయితే ఇచ్చారు. రేపటి 10వ తరగతి పరీక్షలు అంటే ఈ రోజు జరిగే 10వ తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. 10th క్లాస్ పరీక్ష పేపర్లు బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్లు, వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విచారణ అయితే చేపట్టినట్లు చెప్పారన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సో సస్పెండ్ అయితే చేయడం జరిగిందని వారిని. సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్న ప్రజెంటు జరిగిన ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే రద్దు వాయిదా అయితే వేయము, అలాగే పోస్ట్పోన్ చేయము, రద్దు కూడా చేయమని చెప్పేసి చెప్తున్నారన్నమాట క్లియర్గా. ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన వారిని అయితే ఆల్రెడీ వారిపై సస్పెండ్ అయితే చేసామని, నలుగురిని అయితే సస్పెండ్ చేసామని చెప్పారు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా పడవు, అదేవిధంగా జరిగిన ఎగ్జామ్ కూడా రద్దు అవ్వదని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట తల్లిదండ్రులందరికీ. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.